మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। ఈ నెల 23వ తేదీ ఎంతో శక్తివంతమైన కామదా ఏకాదశి, ఎంతో శక్తివంతమైన పవిత్రమైన రోజు। ఇలాంటి అద్భుతమైన రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒకటి వేసుకొని స్నానం చేస్తే జన్మల దరిద్రం పాపాలు దోషాలు ఆ నీటి ద్వారా పటాపంచలవుతాయి, ఆష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి। మరి ఎంతో శక్తివంతమైన కామదా ఏకాదశి రోజు ఏం చేస్తే అష్ట దరిద్రాలు పోతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం। చైత్ర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని కామదా ఏకాదశి అని పిలుస్తారు। ఈ ఏకాదశి ఎంతో పవిత్రమైంది, ఇది పాపాలను హరిస్తుంది। ఈ రోజు ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి। సంతానం లేని వారికి మంచి బుద్ధిమంతులైన సంతానం కలగడానికి ఈ కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి। స్త్రీలు తమ సౌభాగ్యాన్ని సమస్త సంపదగా భావిస్తూ ఉంటారు। పూజా మందిరంలోనైనా దేవాలయానికి వెళ్ళినప్పుడైనా సరే తమ సౌభాగ్యాన్ని గురించే దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు। తమ సౌభాగ్యాన్ని చల్లగా చూడమని వాళ్ళు సకల దేవతలను పూజిస్తూ ఉంటారు। అందుకు అవసరమైన నోములు వ్రతాలు జరుపుకుంటారు। అలాంటి విశిష్ట వ్రతాల్లో ఒకటిగా కామదా ఏకాదశి వ్రతాన్ని చెప్పుకోవచ్చు। ఈ ఏకాదశి రోజున ముత్తైదువులు శ్రీ లక్ష్మీనారాయణులను ఆరాధించాలని శాస్త్రం చెప్తోంది। ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి లక్ష్మీనారాయణులను పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి। ఈ రోజు ఇలా చేస్తే స్త్రీల సౌభాగ్యంతో పాటు వైవాహిక జీవితంలో వచ్చే సమస్యలు కూడా తొలగిపోతాయి। ఇక ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఉదయం సాయంత్రం స్నానం చేసే ముందు బకెట్ నీటిలో లేత ఉసిరి చెట్టు ఆకులు వేసుకొని స్నానం చేయాలి। ఇలా చేస్తే సకల పాపాలు దరిద్రం దోషాలు ఆ నీటి ద్వారా పోతాయి, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి, పట్టిందల్లా బంగారమే అవుతుంది, ఒంట్లోని వ్యాధులన్నీ నయమవుతాయి, మీ ఇంటికి ఒంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది। ఇక ఇలా స్నానం చేశాక మీ పూజగదిలో లక్ష్మీ నారాయణల ఫోటోకు తులసిమాల వేసి ఐదు వత్తులతో దీపం వెలిగించి మీ మనసులోని కోరికలు తీరాలని ఆ లక్ష్మీ నారాయణులను కోరుకోండి। ఇక ఈ రోజు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఉదయం 5 సార్లు, మధ్యాహ్నం 5 సార్లు, రాత్రి పనుకునే ముందు 5 సార్లు నియమంగా జపిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి, జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది। ఇక ఈ కామదా ఏకాదశి గొప్పతనం గురించి ఒక పురాణ గాథ వరాహ పురాణంలో ఉంది। ఆ కథను విన్నంతనే జన్మల పాపాలు పటాపంచలవుతాయి। ఆ పవిత్ర కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం। పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ, చైత్రమాసంలో శుద్ధ ఏకాదశి పేరు ఏమిటి, దాని మహత్యం తెలుపుము అన్నాడు। దానికి శ్రీకృష్ణుడు, ధర్మనందన, పూర్వం దిలీప మహారాజు కూడా వశిష్ఠ మహామునిని ఇలానే అడిగాడు। అప్పుడు వశిష్ఠ మహర్షి దిలీపునికి పురాతనమైన కథను ఇలా చెప్పటం ప్రారంభించాడు, దిలీప, చైత్రమాసంలో శుద్ధ ఏకాదశి పేరు కామదా ఏకాదశి, అధికమైన పుణ్యాన్ని కలిగిస్తుంది, దీని పవిత్రతను తెలిపే అతి పురాతనమైన కథను చెప్తాను, శ్రద్ధగా వినుము అని ఇలా చెప్పటం ప్రారంభించాడు దిలీప। ప్రాచీన కాలమందు బంగారము రత్నములతో అలంకరింపబడిన మనోహరమైన భోగిపురము అనే పట్టణం ఉండేది। ఆ పట్టణానికి పుండరీకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు। అతను గంధర్వ కిన్నెర అప్సరసల చేత సేవింపబడుతుండేవాడు। ఆ పట్టణంలో లలిత అను పేరుగల అప్సరస ఉండేది, అదేవిధంగా లలితుడు అనే గంధర్వుడు కూడా ఉండేవాడు। వారిరువురి మధ్య పరస్పరం అనురాగం ఏర్పడి వివాహం చేసుకున్నారు, దంపతులయ్యారు। వారిద్దరూ ఎంతో అనురాగంతో జీవించేవారు, ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు। ఒకరోజు ఆ పట్టణ ప్రభువైన పొండరీకుడు నాగులతోనూ గంధర్వులతోనూ కొలువుదీరి ఆ సభలో లలితుడు పాట పాడుతున్నాడు। ఆ సమయంలో అతని భార్య అతని సమీపంలో లేదు। ఆ విధంగా భార్య గురించి ఆలోచిస్తూ తాను పాడే పాట లయ తప్పి వినటానికి కష్టంగా మారింది। ఇక కర్ణ కఠోరంగా పాడుతున్న విషయం కర్కోటకుడు పొండరీక మహారాజుతో చెప్పాడు।
దానికి రాజు కోపించి బుద్ధిహీనుడా ప్రభువు ఎదుట గానం చేయుచు భార్యను తలుచుకొని ఏకాగ్రత పోగొట్టుకొని పాడుతున్నావా మాంసమును మానవులను తినే రాక్షసుడిగా అవు ఇదే నీకు తగిన శిక్ష అని చెప్పించాడు ఇక వెంటనే లలితుడు రాక్షసుడయ్యాడు భయంకరమైన ముఖం ఏర్పడింది వికృతమైన కన్నులు వచ్చాయి అతని చేతులు 8 మైళ్ళ పొడవు ఉన్నాయి నోరు కొండ గుహ వలె ఉంది అతని కళ్ళు సూర్యచంద్రుల వలె ప్రకాశిస్తున్నాయి కంఠము పర్వతమంత ఎత్తు పెరిగింది ముకురంద్రములు విశాలమైన కన్నముల వలె ఉన్నాయి పెదవులు 4 మైళ్ళ పొడవు ఉన్నాయి మొత్తంగా అతని శరీరం 4 మైళ్ళ ఎత్తు ఉంది ఆ విధంగా భయంకరమైన రూపాన్ని లలితుడు పొంది కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నాడు ఇక లలిత భర్త యొక్క వికారమైన రూపాన్ని చూసింది శాప విమోచనం ఎలా అవుతుంది నేను ఏం చేయాలి ఎక్కడకు వెళ్ళాలి అని బాధపడసాగింది ఇక భర్తను విడిచి ఉండలేక లలిత కూడా అతనితో పాటుగా మహారణ్యంలోకి వెళ్ళింది ఆ రాక్షసుడు కామరూపుడై ఉండటం వల్ల అనేక వికృత ఆకారాలు ధరిస్తున్నాడు భయంకరమైన అడవులలో తిరుగుతూ మనుషులు కనిపిస్తే తింటున్నాడు భర్తను ఇలా చూసి బాధపడుతూ లలిత ఒక రోజు అద్భుతములతో కూడిన వింజపర్వత ప్రాంతానికి చేరుకుంది అక్కడ లలిత ఋష్యశృంగ మహర్షి ఆశ్రమం చూసింది వెంటనే ఆశ్రమంలోకి వెళ్ళి వినయపూర్వకంగా మహర్షికి నమస్కారం చేసి నిలబడింది ఋష్యశృంగ మహర్షి లలితను చూసి ఇలా అన్నాడు అమ్మాయి నీవు ఎవరు ఎక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు దానికి లలిత మునేంద్ర నేను వీరధన్యుడు అనే గంధర్వరాజు యొక్క కుమార్తెను మా తల్లిదండ్రులు నాకు లలిత అని పేరు పెట్టారు నా భర్త కోసం నేను ఈ ఆశ్రమానికి వచ్చాను అని జరిగింది వివరించింది నా భర్త శాపం కారణంగా రాక్షసుడైనాడు మనుషులను తింటున్నాడు అది నేను చూడలేకపోతున్నాను నాకు సుఖమనేది లేదు కాబట్టి ఋషివర్య నా భర్త యొక్క శాపం పోవడానికి ఏదైనా ఉపాయం చెప్పమని వేడుకొంది దానికి మహర్షి లలిత నీ భర్త మామూలుగా మారుటకు ఒక వ్రతం ఉంది త్వరలో చైత్రశుద్ధ ఏకాదశి రానుంది ఆ రోజు నీవు భక్తి శ్రద్ధలతో కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యాన్ని నీ భర్తకు ఇచ్చిన మరుక్షణం నీ భర్త మామూలుగా అవుతాడు రాక్షస శరీరం పోతుంది ఆ విధంగా లలిత కామదా ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించింది దాని యొక్క పుణ్య ప్రభావం వల్ల నా భర్త యొక్క పిచాచత్వం తొలగిపోవుగాక రాక్షసత్వం నశించుగాక అంటూ ఆ పుణ్యాన్ని తన భర్తకు ధారాదత్తం చేసింది ఆ విధంగా పుణ్యాన్ని ధారపోసిన వెంటనే తన భర్త మానవుడిగా మారిపోయాడు అతని పాపాలన్నీ నశించాయి పూర్వం వలె అందమైన గంధర్వుడు అయ్యాడు ఇక వారిరువురూ కలిసి సుఖంగా జీవించారని దిలీపునికి వశిష్ఠ మహర్షి వివరించినట్లు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు.